అందరికీ నమస్తే. నేను గీయాల నా కనక్ ఛానల్లోకి వెళ్ళి మీతో ఓ ముచ్చట చెప్పనీకి వచ్చిన. గదేంటనుకుంటుండ్రా, ముందుగాల నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు ముచ్చట విషయానికి వద్దా. మాదేనండి మన ఆర్టీస్ వాళ్ళ గురించి. ఈ ముచ్చట ఎందుకు చెప్పాలనిపించింది ఎరికెనా, మా అయ్య కూడా ఆర్టీసీలో చేసి దిగిపోయిండు. ఆర్టీసీ మెతుకులు తిన్న కాబట్టికినే మీతో ఈ ముచ్చట చెప్పనీకి మీ ముంగటికి వచ్చిన. ఓ 20-30 ఏండ్ల కిందట ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నామంటే గదో మురిపంగుంటుండే. కిటికీ కాడ సీటు కోసం కొట్లాడుకునేటోళ్ళం. దస్తి వేస్తేమా అంటే ఆ సీటు మనం బుకింగ్ చేసుకున్నట్టే లెక్క. ఏ ఊరికన్నా పిల్లని ఇవ్వాలంటే ఆ ఊరికి బస్సు వస్తుందా అని అడిగేటోళ్ళు. ఏహే ఆ ఊరికి బస్సు రాదట, ఎట్లొస్తాం ఎట్ల పోతాం అని సంబంధాలు కూడా ఎత్తిపోయేటి. ఒకప్పుడు 10 దాకా ఊర్లో చదివి ఇంటర్ కోసం మండలానికి పోవాలంటే ఆర్టీసీ బస్సే దిక్కు. మంచి ఛాయ్ జపరియాలన్నా, ఇంత టిఫిన్ చేయాలన్నా ఆర్టీసీ బస్టాండే కేరఫ్ అడ్రస్. చుట్టాలు కలిసేది ఎక్కువ మట్టుకు బస్టాండ్లనే. గట్లనే సినిమా చూస్తుందుకు పోవాలంటే కూడా మొదట బస్సు గురించి ఆలోచన చేసేటోళ్ళం. ఏరే ఊర్లకు పోయినోళ్ళు ఇంకా ఇంటికి రాకుంటే ఆఖరి బస్సుకు అందుకోవాలని వాళ్ళు లాస్ట్ బస్సు ఎదురు చూసుకుంటే ఇంట్లోనూ కూసుందరు. ఆ బస్సుకు రాలేదంటే ఇక చుట్టం ఇంటి కాడనే ఉన్నట్టు లెక్క. ఇక బావుల కాడ ఎవసం పనులు చేస్తుంటే బస్సు పోయిందనుకో, ఇప్పుడు టైం అవుతుంది, 6 అవుతుంది అని లెక్క కట్టేటోళ్ళు. అన్నా గా ఊర్లో మా బిడ్డ ఉంటుందే, జరిగి జున్నుపాల క్యానియే బస్టాప్ దాకా వస్తుంది అని బస్సు డ్రైవర్ అన్నోళ్ళకి ఇచ్చి పంపేటోళ్ళు. ఆ రోజు బస్సు రాలేదనుకో ఇవాళ భారత్ బంద్ ఏమో అని ఫిక్స్ అయ్యేటోళ్ళు. బస్సు రాలేదంటే ఆ దినం న్యూస్ పేపర్ రాదు, దేశంలో ఏం జరుగుతుందో తెలియకపోయేటిది. కండక్టర్లను డ్రైవర్లను అన్న కాక అనుకుంటా వరుసలు కలిపి పిలిచేటోళ్ళు ఆప్యాయంగా. ఇవ్వాలంటే బైకులు కార్లు వచ్చినాయి, కానీ మన జీవితంలో ఎక్కువ ప్రయాణం చేసింది ఆర్టీసీ బస్సులల్లనే. అసొంటి బస్సుల్ని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటారంటే మనసు కలుక్కుమంటుంది. గదండి గియాల్టి ముచ్చట. మరి మన ఆర్టీసీ అన్నల బతుకులల్లా ఈ దీపాలకైనా వెలుగులు నిండిపోయాయని ఆశిద్దాము.